ఎస్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము. సార్ సార్ ఏదో ఆయుర్వేదిక్ మందులు తయారు చేస్తున్నాడంట, దాని కరోనా వైరస్ మన ఇంగ్లీష్ మెడిసిన్స్ పనికి రాలేదంట, దాని సార్తో మాట్లాడారు. అందరికీ నమస్తే. ఇక్కడ కరోనా వైరస్ నివారణకు పూర్వకాలంలోనే మన గ్రంథాల్లో చాలా వనమూలికలతో కూడుకున్న ఔషధాలు తయారు చేసే విధానాన్ని మన పెద్దలు రాసిపెట్టినారు. అది ఇప్పుడు నేను తయారు చేసి వాడబోతున్నాను. ఇక్కడుండే పదార్థాలు మీకు ఏమేమి వాడుతున్నాను అనేది పూర్తి వివరంగా చెప్తాను. ఒక జాగ్రత్తగా ఒకసారి గమనించండి. ఇది ఇంట్లో కూడా మీ అంతా మీరు చేసుకొని వాడుకోవచ్చు. చాలా కష్టమైన పని ఏం కాదు, ఇది సులభమే. కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేసుకుంటే 3-4 రోజుల లోపల మనం ఈ మందు తయారు చేసుకోవచ్చు. శుభ్రంగా ఇంటిల్లి పాది వాడుకోవచ్చు. కరోనా వైరస్ ఈ మందు వాడడం వల్ల మీ దరిదాపుల్లోకి రాదు, వచ్చినా ఎటువంటి ప్రమాదము మీకు జరగదు. కాబట్టి ఒకసారి నేను వాడే పదార్థాలు మీకు డీటెయిల్గా చెప్తాను, చూడండి. మొట్టమొదటిగా పసుపు. ఇది పసుపు. ఈ పసుపు, ఆ తర్వాత చిన్న యాలకులు, ఆ తర్వాత లవంగాలు, ఆ తర్వాత ఇది తులసి పొడి. బాగా జాగ్రత్త చూడండి, తులసి. ఆ తర్వాత వచ్చేసి తిప్పతీగ పౌడరు. ఆ తర్వాత వచ్చేసి చెక్క. ఇక్కడ చూడండి, జాజికాయ. ఇది జాపత్రి, అంటే జాజికాయ పువ్వు, జాపత్రి. ఆ తర్వాత వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఏది వచ్చి మన ఉసిరిక పొడి. ఆ తర్వాత వచ్చేసి మిరియాలు బాగా గుర్తుపెట్టుకోండి, మిరియాలు కూడా చాలా ముఖ్యం. మిరియాలు. ఆ తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయ. దీన్ని తెల్లగడ్డలు అంటారు, వెల్లుల్లిపాయ అంటారు. ఇవి ఇంకా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ ఏదైతే అశ్వగంధ, పిన్నేరు గడ్డ అంటారు, అశ్వగంధ అంటారు. దీన్ని 3 లీటర్ల పాలలో రోజు 3 రోజులు ఉడికించి ఆరబెట్టుకోవాలి నీళ్ళలోనే. ఇది. ఆ తర్వాత చూడండి, తమలపాకులు. తమలపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఇంగువ పౌడర్. ఇది లాస్ట్ ఆఖరిగా వచ్చి ఇక్కడ తేనె, పచ్చకర్పూరం. ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడర్ను ఈ తేనెలో కలుపుకొని ప్రొద్దున 1 స్పూను, రాత్రి 1 స్పూను. మామూలుగా మనము చక్కెర వేసుకుంటామే, ఆ స్పూన్తో చాలు. తిని కొద్దిగా వేడి పాలు తాగితే కరోనా వైరస్ మన దగ్గరికి రాదు, ఒకవేళ వచ్చినా కూడా ఏ మాత్రం ప్రమాదకారి కాదు, ఏ ప్రమాదం జరగదు. దీనికి ఎలా చెప్పగలరు మీరు అని చెప్పంటే, కరోనా వైరస్, ఆ వైరస్ ఏం చేస్తుందంటే దాంట్లో ఒక రకమైన దోమ కానీ లేకుంటే ఏదైనా పుట్టినప్పుడు మన శరీరంలో దాని బ్యాక్టీరియా వదులుతుంది కదా, అదేవిధంగా ఇదేం చేస్తుందంటే జలుబు అనే ఒక జిగురు పదార్థాన్ని మన శరీరంలోకి వదిలి రక్తనాళాలను బ్లాక్ చేయడం, ఊపిరితిత్తులను వంచేయడము, ఆ మనిషిని కుంగదీసేసి ఆఖరి ఊపిరి ఆడకుండా చంపడం. కాబట్టి ఈ పసుపు అనే యాంటీబయాటిక్ ఏం చేస్తుందంటే, అశ్వగంధ యాంటీబయాటిక్, ఇది పెన్సిలిన్ లాంటిది. ఆ తర్వాత ఈ పసుపు కూడా అలాంటిదే, ఈ బ్యాక్టీరియా ఏమాత్రము ఆ జలుబు లక్షణాలు లేకుండా చేస్తుంది. చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ క్రిమి తను ఏమి చేయలేక మన శరీరంలోనే చనిపోయే విధంగా ఈ మందులన్నీ పనిచేస్తాయి. ఇవన్నీ జాగ్రత్తగా పొళ్ళు కట్టుకుని నీట్ చాలా శుభ్రంగా పౌడర్ చేసుకుని తేనెలో కలుపుకొని ప్రొద్దున రాత్రి తీసుకోవాలి. ఇది కరోనాను అరికట్టే అమూల్యమైన అమృతం లాంటి మందు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకా ఏమీ లేదు. ఆయుర్వేదిక్లో ఇది ఇచ్చిన గుణకారి, రాక్షస సంహారం అని చెప్పే ఒక మందు, మంచి మందు ఇది. కాబట్టి దీన్ని వాడి ప్రతి ఒక్కరూ ఆ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోగలని నేను మిమ్మల్ని అందరూ దీవించి ఈ మందును మీకు పరిచయం చేస్తున్నాను. శుభం.